నమస్తే, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్లో, ట్రెండింగ్లో అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. సో ముందుగా ఏం చూసుకుంటే, నగరి ప్రజలు. సో ఈవిడందరికీ తెలుసు కదా మీరందరికీ, ఆవిడ బతుకు జట్కా బండి ఇంటర్వ్యూ టైంలో ఆవిడ ఏం చెప్పారు అని బాగా వాడుతూ ఉంటారు ఆవిడ స్లాంగ్ని. ఇక్కడ ఈసారి నగరిలో నువ్వు గెలవలేవు సో రోజా, అందుకు ఎలా చెప్పగలవు, ఓట్లు వేసింది మేము కాబట్టి. నెక్స్ట్, బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన వైసీపీ మంత్రి కాకాని బెంచ్ కార్. కారులో ఉన్న కాకాని పాస్పోర్ట్ కూడా సీజ్ చేసిన సీసీబీ పోలీస్. ఇక్కడ ఇది కోర్టు దొంగ అంట. కల్తీ లిక్కరే అనుకున్న ఈ వ్యాపారం కూడా మొదలెట్టావారా. నెక్స్ట్, 175 సీట్లు గెలుస్తా, నేను కూడా 175 సీట్లు గెలుస్తా. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ చూసి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్, మహిళలందరూ అన్నకే గుద్దారండి, చిన్న వ్యవ్వారం కాదు జగన్ అన్న అంటే. బాగా చెప్పారు. ఇంతకీ మీ అన్న ఇంట్లో ఆర్డర్లో ఓటు వేశారా వైసీపీకి? ఏమో సార్ తెలీదు. నెక్స్ట్, పక్క స్టేట్ వాళ్ళు టీ హబ్ కట్టారు, మీరేం తెచ్చారు? టీ హబ్ ఇదిగో, తెలంగాణలో టీ హబ్ అంటే ఇది, ఆంధ్రాలో టీ హబ్ అంటే ఇది అని మీమర్స్ అలా తయారు చేశారు. ఇన్ని రోజులు సామాన్య ప్రజలు అని చెప్పి వైసీపీకి సపోర్ట్గా మాట్లాడింది వైసీపీ ఐపాక్ టీమా. అవునా, ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. ఏందయ్యా, విదేశాల్లో కూడా ఆయన మీద అంత ప్రేమ చూపిస్తున్నారు, మాది ఐపాక్. ఏం సార్, డబ్బులు ఇస్తే ఎక్కడైనా ఉంటాం. వైసీపీ మేకపోతు గాంభీర్యం వెనుక అసలు భాగోతం. జూన్ 4 కౌంటింగ్ రోజు క్యాడర్తో ఏజెంట్లతో అధికారులను మభ్యపెట్టేందుకు భారీ కుట్ర. కౌంటింగ్కి ముందే ఎదురు తిరగకుండా లీడర్లను కాపాడుకునే ప్రయత్నం. అధికారులను మభ్యపెట్టి లిక్కర్ స్కామ్, ఇసుక మాఫియాకు సంబంధించిన ఆధారాలను తుడిచేసే ప్లాన్. బెట్టింగుల్లో 1000 కోట్లు దోచుకునేందుకు స్కెచ్. అందుకే ఓడిపోతారని తెలిసి కూడా వైసీపీ హడావిడి. ఇది నడుస్తోంది గురజాల జేఎస్పీ నుంచి అనుకుంటా ఇది. సో ఇక్కడ విశాఖలో జూన్ 9 జగనన్న ప్రమాణ స్వీకారం. సో ఇది ఒక ఐటమ్, దీనికి సంబంధించి మేము, నాకేమైనా అయితే మీరే చూసుకోవాలి జగనన్న, బాబాయ్ని ఎంత బాగా చూసుకున్నానో అంత బాగా చూసుకుంటా, సరేనా? అదే విషయం. ఈ మధ్య Y0 175 అని వాట్సాప్లో స్టేటస్ పెట్టడం లేదేంటి? ఎందుకు పెట్టట్లేదు Y0 175 అని? మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మొన్న విశాఖలో పట్టబడ్డ డ్రగ్స్ కంటైనర్ నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ మీదుగా వైజాగ్ రావడం, లండన్లో దిగాల్సిన జగన్ స్పెషల్ ఫ్లైట్ ఆమ్స్టర్డామ్లో దిగడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అవును, వైజాగ్ పోర్టుకు వచ్చింది కదా కంటైనర్, అది డ్రగ్స్ది, అది కూడా ఆమ్స్టర్డామ్ నుంచి ఇలా వచ్చింది. ఈయన కూడా ఆమ్స్టర్డామ్, ఏదన్నా అవినాభావ సంబంధాలు ఉన్నట్టున్నాయి ఆమ్స్టర్డామ్కి ఏపీలో వాళ్ళకి. సో ఇక్కడ చూసారు కదా, ఈయన లండన్లో దిగిన తర్వాత అక్కడ మోకాల మీద దండాలు పెడుతున్నారు. బ్రతుకు తెరువు కోసం లండన్ వెళ్ళిన మన బానిస బ్రతుకులు మారవు కదరా. పాప ఎవరో మోకాల మీద వంగి మరీ దండం పెడుతున్నాడు ఆయన. అనగనగా ఒక నిరుపేద సీఎం, జీతం రూపాయే. కానీ లండన్ వెళ్ళడానికి ఎక్కిన విమానం అద్దె గంటకు 12 లక్షలు. సో ఇది న్యూస్ ఐటమ్, పేపర్లో వచ్చింది. లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ, కుటుంబంతో జగన్ లండన్కు, విమానం అద్దె గంటకు 12 లక్షలు. 4 భద్రతా అధికారుల ఖర్చే 1.5 కోట్లు. ఇక సీఎం కుటుంబం ఖర్చెంతో? 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాక. అది మొన్న 15th or 16th వెళ్ళినట్టున్నారు, మళ్ళీ 31st రిటర్న్ అవుతారంట. మరి అన్ని రోజులు గంటకు 12 లక్షలు అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయో. అజ్ఞాతంలోకి మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి. పల్నాడు ప్రజలు, మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం వదిలేదు లేదు అని అంటున్నారు. సో పల్నాడులో ఎలాంటి అలర్లు జరిగాయి మనందరం చూసాము, చాలా దారుణాలు జరిగాయని కూడా అన్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంది అంటే అది వీడి ఒక్కడికే. రాష్ట్ర పరిస్థితిని చూసి ఏం చేస్తున్నావురా అని వీడిని అడగలేను, ఏమైనా చేయరా అని చెప్పలేను. జాబ్లెస్ మీ, అది ఎవరైతే జాబ్లెస్ పీపుల్ ఉన్నారో ఏపీలో వాళ్ళని ఉద్దేశించి వచ్చినటువంటి మీ మీద. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తలు వీళ్ళ. ఓకే, జగన్ ఐపాక్ మీటింగ్ సెల్ఫీ. ఇక్కడ ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అంట, ఈ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పుట్టిన అమ్మాయి, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయి అని చెప్పేసి అని. నెక్స్ట్, ఇక సెలవు.
ఇది చాలా మంది స్టేటస్ లో పెట్టారు. పోలింగ్ రోజున మాస్టారు ఈ పోలింగ్ సరళి చూశాక ఏమనిపిస్తుంది, జలకన్న లండన్ వెళ్ళి తిరిగి వస్తాడు అంటారా అంటారా, మీకేమనిపిస్తుంది వస్తాడని అంటున్నారు. నెక్స్ట్ ఐపాక్, జగన్ సీఎం ప్రమాణ స్వీకారానికి నాతో వచ్చేది ఎవరు, ప్రజలు ఏమంటున్నారు, అయినా ఓడిపోయిన వాడు ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తాడు బ్రో, ఇంత గట్టి నమ్మకంతో ఉన్నారు ప్రజలు కొంతమంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ పొలిటీషియన్స్ ఓకే పీపుల్, ఓ అంటే దాడులు జరుగుతాయని ఇంటెన్షన్తో వచ్చినటువంటి మీమా ఇంటిది. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మహిళలందరూ అన్నకే గుద్దారండి, చిన్న వ్యవ్వారం కాదు జగన్ అన్న అంటే. బాగా చెప్పారు. ఇంతకీ మీ అన్న ఇంట్లో ఆర్డర్లు ఓటు వేశారా వైసీపీకి, ఏమో సార్ తెలీదు. సో ఇక్కడ చూసారు కదా, ఈయన లండన్లో దిగిన తర్వాత అక్కడ మోకాల మీద దండాలు పెడుతున్నారు. బ్రతుకు తెరువు కోసం లండన్ వెళ్ళిన మన బానిస బ్రతుకులు మారవు కదరా, పాప ఎవరో మోకాల మీద వంగి మరీ దండం పెడుతున్నాడు ఆయన. అనగనగా ఒక నిరుపేద సీఎం, జీతం రూపాయే, కానీ లండన్ వెళ్ళడానికి ఎక్కిన విమానం అద్దె గంటకు 12 లక్షలు. సో ఇది న్యూస్ ఐటమ్, పేపర్లో వచ్చింది. లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ, కుటుంబంతో జగన్ లండన్కు విమానం అద్దె గంటకు 12 లక్షలు. 4 భద్రతా అధికారుల ఖర్చే 1 కోటి. ఇక సీఎం కుటుంబం ఖర్చెంతో, 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాక, అది మొన్న 15th or 16th వెళ్ళినట్టున్నారు, మళ్ళీ 31st రిటర్న్ అవుతారంట. మరి అన్ని రోజులు గంటకు 12 లక్షలు అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయో. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తలు వీళ్ళ ఓకే జగన్ ఐపాక్ మీటింగ్ సెల్ఫీ. ఇక్కడ ఈ అమ్మాయి ఈ అమ్మాయి అంట, ఈ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పుట్టిన అమ్మాయి, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయి అని చెప్పేసి అని సెల్ఫీలో వాళ్ళని పాయింట్అవుట్ చేశారు, చూడాలి మరి. నెక్స్ట్ పేటిఎం బ్యాచ్, సిద్ధం సిద్ధం అని మమ్మల్ని ముంచేసి స్విట్జర్లాండ్ పారిపోయావు కదరా, ఓకే పేటిఎం బ్యాచ్ ఇన్నర్ ఫీలింగా. నెక్స్ట్ ఇన్నాళ్ళు చంద్రబాబు చంద్రబాబు అని కలవరించి ఇప్పుడైనా మీ ఓటు మీకే వేసుకున్నారా, అది కూడా చంద్రబాబుకే వేశారా గురువుగారు, జలగా ఏంటిది, నాకు అదే డౌట్గా ఉందిరా చారి ఎవరికి వేశానా అని. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.